అండి, నేను మీ రాధాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటి అంటే, అమెజాన్లో నేను ఫెస్టివల్కి తీసుకున్నాను అని చెప్పాను కదండి డ్రెస్సెస్, సో వాటిలో కొన్ని అయితే చూపిస్తాను. మొన్న నేను వీడియోలో అమెజాన్ వీడియో షూట్ చేసేటప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నాను, టైడై టాప్ ఒకటి. అది మీ అందరికీ చాలా చాలా నచ్చేసింది, సో అది ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నేను వాష్ కూడా చేసేసానండి ఆల్రెడీ. ఇదన్నమాట ఆ టాప్ వచ్చేసరికి, చూడండి ఒకసారి. చాలా చాలా బ్యూటిఫుల్ టాప్, పర్పుల్ కలర్లో మొత్తం మనకి ఇట్లా వైట్ స్ట్రైప్స్ వచ్చి చక్కగా ఉంది. నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఈరోజు ఈ వీడియోలో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లాత్ వచ్చేసరికి నాకు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి, బట్ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుందన్నమాట, బ్యూటిఫుల్గా ఉంది. మేబీ కొంచెం కాటన్ ఏంటి అంటే, మనము ఇవి ఉంటుంది కదా స్టార్చ్ పెట్టుకుంటాం, గంజి పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకొని యూస్ చేసుకుంటే నిజంగా చాలా బాగా మెయింటైన్ అవుతాయి. నేను అన్ని టాప్స్ ఆల్మోస్ట్ ఈసారి కాటన్వే తీసుకున్నాను, అండ్ శారీ అవి కూడా తీసుకున్నాను, మీతో షేర్ చేస్తాను. ఈ టాప్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి మీకు నచ్చింది కాబట్టి అడిగారు. ఇదిగోండి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్గా. స్వీట్కి కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నానండి, నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను అవన్నీ. సో ఇదన్నమాట టాప్ అయితే. దీనికి ఏంటంటే చక్కగా దుప్పటా ఇచ్చేశారు, అండ్ అలాగే బాటమ్ అనమాట, ప్యాంట్ కూడా వచ్చేసింది మనకి. సో దుప్పట్ అయితే చాలా బాగుంది, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు నాకు కూడా చాలా నచ్చింది అనమాట డ్రెస్. వేసుకున్నప్పుడు చాలామంది కమెంట్ చేశారు చాలా చాలా బాగుందని. ఇట్లా సెక్వెన్స్ ఇట్లా అతికిచ్చారనమాట, అంతే. సింపుల్గా ఉంది దుప్పట, క్లాత్ నిజంగా చాలా బాగుంది. ఇదనమాట బాటమ్ అయితే, ఇది చక్కగా బాటమ్ చున్నీ అన్నీ ఇచ్చేసారనమాట, మంచిగా అనిపించింది. వేసుకున్నప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అమెజాన్ లింక్స్ ఇస్తాను, అలాగే మై హౌస్ స్టోర్వి ఇస్తాను. మీకు హ్యాపీగా నేను ఏమేమి తీసుకుంటున్నాను, నేను షాపింగ్ చేసినవన్నీ కూడా దానిలో ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు మై హౌస్ స్టోర్లో అయితే. అండ్ తర్వాత చికెన్ కర్రీది ఒకటి తీసుకున్నాను, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనమాట, వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుందామని చెప్పి చూశాను, అప్పుడు మిస్ అయ్యాను అనమాట, తీసుకోలేకపోయాను. సరే అమెజాన్లో ఉంటాయిగా మనకు అన్ని అని చెప్పేసి చక్కగా అమెజాన్లో అయితే తీసుకున్నాను. అది యాక్చువల్గా చాలా రోజులు నేను తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను. బ్లాక్ ఒకటి తీసుకున్నానండి, దాన్ని అయితే వాడేసాను కూడా కంప్లీట్గా. సో వీడియోస్లో నేను చూపిలేదు కానీ యూస్ చేసేసాను. సో మళ్ళీ సేమ్ అట్లాంటిది ఇలా తీసుకున్నాను, మెంతి కలర్లో తీసుకున్నాను అనమాట. ఈ టాప్ నాకు ఎందుకో బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కలర్ కూడా, అందుకే తీసుకున్నాను. వేసుకొని కూడా ఒకసారి చూపిస్తాను ఎట్లుందనేది. దీనికి వైట్ లెగ్గింగ్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా చాలా బాగా వచ్చింది. వీటికి చికెన్ కర్రీ వాటికి ఏంటంటే సేమ్ పెటికోట్స్ మనకి దొరుకుతాయండి, అమెజాన్లోనే అవైలబుల్ ఉంటాయి, ట్రై చేయండి. సేమ్ కలర్ వేసుకుంటే మనకి ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది కదా, సో అందుకని వేసుకోవచ్చు. జీన్స్ అలా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి, దానికైతే ఏమి అవసరం లేదు. నార్మల్ పెటికోట్స్తో ఇట్లా క్లోజ్ చేయొచ్చు, ఎందుకంటే దీనికి లైనింగ్ ఇచ్చాడు, చాలా వాటికి లైనింగ్ కూడా రాదు. దీనికి ఏంటంటే లైనింగ్ ఇచ్చాడనమాట, హాఫ్ వరకు మనకి ఇబ్బంది లేకుండా. సో ఇది టాప్ అయితే. ఫుల్ హ్యాండ్స్, అంటే ఫుల్ హ్యాండ్స్ అంటే ఎల్బో వర్క్లేండి స్లీవ్స్. బాగుంది, వర్క్ కూడా చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. నాకు బాగా నచ్చి తీసుకున్నాను, మీకు నచ్చితే ట్రై చేయండి. ఇది ఒకసారి వేసుకుని కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటండి. సో శారీ ఒకటి తీసుకున్నానండి, ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాను. సింపుల్ డైలీ వేర్ శారీ అనమాట ఇదైతే, మీకు చూపిస్తాను ఒకసారి, జస్ట్ అలా వేసుకొని చూపిస్తా. చాలా బాగుంది శారీ కూడా, ఎందుకో తెలీదు నాకు నచ్చింది, చూడగానే నచ్చి తీసేసుకున్నాను అనమాట. అఫోర్డబుల్ ప్రైస్లో ఉండేసరికి తీసేసుకున్నా, చూడండి శారీ బాగుంది అనిపించింది, తీసుకున్నాను. టాజిల్స్ కూడా వచ్చాయి దీన్ని చూడండి, డైలీ వేరు సింపుల్గా. అండ్ దీని మీదకి వైట్ బ్లౌజ్ పేర్ చేయొచ్చు, బాగుంటుంది అనమాట. సో ఇది దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారండి, వైట్ది ఒకటి. మనం వైట్ బ్లౌజ్ తోటి పేర్ చేసేసుకోవచ్చు చక్కగా, నాకైతే బాగా నచ్చింది. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, బాగుంది కదా. బాందిని టైప్లో ఇచ్చారు డిజైన్ కూడా, మొత్తం సిల్క్ శారీనే ఇది, చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే, చూడండి ఒకసారి. ఇప్పుడు అమెజాన్లో మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుందండి, టాప్ 1500 బ్రాండ్స్ మీద 50 నుంచి 80% వరకు డిస్కౌంట్ అయితే ఉంది, అస్సలు మిస్ కాకండి. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మెటీరియల్ వచ్చేసి షిఫాన్ అండి, మీకు తెలిసే ఉంటుంది షిఫాన్ శారీస్. అండ్ చాలా స్మూత్గా వెయిట్లెస్ ఉంది, అంటే ఎక్కువగా శారీస్ ఇష్టపడకుండా లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు ఇవి తీసేసుకోవచ్చు అనమాట. నాకు పెద్దగా
హెవీ శారీస్ కట్టడం అంత నచ్చదు, ఎప్పుడెప్పుడు వాటిని తీసేయాలనే ఉంటుంది నాకు. సింపుల్గా ఇంట్లో కూడా కట్టుకోవచ్చు అంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మొత్తం బాగుంది డిజైన్ తోటి, చాలా బాగుంది శారీ, నిజంగా చాలా చాలా సాఫ్ట్గా వెల్వెటీ ఫీలింగ్ వస్తుంది అనమాట. బాగుంది, ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఒక రెగ్యులర్ టాప్ అయితే అంటే కుర్తా తీసుకున్నానండి, చూపిస్తాను మీకు. దీనికి బాటమ్ కూడా వచ్చేస్తుంది అనమాట, మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది, డైలీ వేర్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఈ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇది యాక్చువల్గా కంప్లీట్ కాటన్ అని చెప్పారు, కానీ ఇది కాటన్ ఏం కాదు, కొంచెం నాకు ఎట్లుందంటే క్రేప్ టైప్లో అట్లుందనమాట టాప్ అయితే. కానీ సింపుల్గా వేసేసుకోవచ్చులని చెప్పి తీసుకున్నాను, పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నా ఈ టాప్ అయితే. సో ఎలా ఉంది చెప్పండి. సో ఇదనమాట టాప్ అయితే. దీనికి మనకి బాటమ్ కూడా ఇచ్చేశారు, బట్ ఇప్పుడు బాటమ్ ఉంటే కొంచెం బాగుంటుంది, ఇంకా మళ్ళీ లెగ్గింగ్ కోసం వెతుకోవాల్సిన అవసరం ఉండదని తీసేసుకున్న బాటమ్ కూడా, ఇట్లా ఉంటుందని చెప్పేసి. సో రెగ్యులర్ వేర్కి బాగానే ఉంటుంది అని అనిపించింది నాకు, సింపుల్గా అట్లా వేసుకోవచ్చని. ఇలా దీనికి మొత్తం ఇట్లా ఎలాస్టిక్ ఇచ్చేసాడు, ఎందుకంటే ఎలాస్టిక్ కూడా మంచిగా ఇచ్చేసాడు, బాగుంది అనిపిస్తూ ఉంది. సో ఇదనమాట నెక్కి వచ్చేసరికి మనకి ఇట్లా వర్క్, ఇట్లా చూసారు కదా లేస్ లాగా ఇచ్చాడు. సింపుల్ అండి, ఇది పెద్ద కాస్టింగ్ కాదు, జస్ట్ సింపుల్గా. నేను లాస్ట్ టైం ఒక శారీ తీసుకున్నప్పుడు దీని గురించి అడిగారు, ఇది ఎలా వర్క్ అవుతుంది బాగుందా లేదా అని అడిగారు ఒక సిస్టర్ అయితే. ఇది నిజంగా సూపర్ శారీ అండి, దీనికి ఫాల్ కూడా మనం ఏమీ స్టిచ్ చేయించాల్సిన అవసరం లేదు, జమీ స్టిచ్ చేయాల్సిన అవసరమే లేదనమాట. జస్ట్ మీరు అంచులు స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది, నేను అలాగే అనమాట ఏం స్టిచ్ చేయలేదు. శారీ నిజంగా అవసరం ఉంది. దీనికి కూడా మీరు వైట్ బ్లౌజ్ తోటి పేర్ చేసేయచ్చు అనమాట, బాగుంది, అంత బాగుంది శారీ అయితే. ఇట్లా క్రష్డ్ శారీ అంటారు కదా, ఇట్లా క్రష్ అయి ఉంటుంది, దీన్ని వాషింగ్ మిషన్లో వేయడం కానీ అట్లా చేయకూడదు. శారీ అయితే చాలా బాగుంటుంది, నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. నన్ను చూసి నా ఫ్రెండ్స్ కొంతమంది తీసుకున్నారు కూడా, అంత బాగుందని శారీ. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, గ్రీన్, బ్లాక్, పింక్ ఇట్లా అవైలబుల్ ఉన్నాయి. నాకు పర్పుల్ నచ్చి ఇక నేను పర్పుల్ అయితే తీసుకున్నాను, ట్రై చేద్దాం. బ్లాక్, పింక్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయాలంటే నేను ట్రై చేస్తాను కలర్స్. కానీ శారీ అయితే మాత్రం ఇక చెప్పక్కర్లేదు, అంత బాగుంది. దీనికి నేను వైట్ బ్లౌజ్ తీసుకున్నా, మనం ఈవి ఇంకో టూ కలర్స్ తీసుకున్నా కూడా దానికి కూడా వైట్ బ్లౌజే అనమాట, మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సో వైట్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నప్పుడు తీసుకున్నా. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా అమెజాన్లో తీసుకున్నానండి, ఇట్లా రబ్బర్ మెటీరియల్ ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా ఎలాస్టిక్ లాగా. ఇవి మనకి కాస్ట్ తక్కువ, ఏ శారీస్ మీదకైనా మ్యాచ్ అయిపోతున్నాయి అనమాట. దీని మీద ఇప్పుడు నేను కట్టుకున్న శారీ లోకల్ స్టోర్లో తీసుకున్నదే, దీని మీదకి యాక్చువల్గా వైట్ బ్లౌజ్ వస్తే నేను ఈ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పి పింక్ బ్లౌజ్తో మ్యాచ్ చేశాను. చూడండి ఎంత బాగుందో, ఈ పింక్ బ్లౌజ్ మనకి ఇంకా చాలా వాటి మీదకే హెల్ప్ అవుతుంది. సో అట్లా మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి, ఇప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ బాగా ట్రెండ్ అయిపోతుంది కాబట్టి. సో అట్లా దీని మీదకి నేను తీసుకున్న వైట్ బ్లౌజ్ చాలా శారీస్ మీదకి హెల్ప్ అవుతా ఉందనమాట. అది కూడా నేను ఒకసారి వీడియోస్లో అయితే మీకు చూపించాను వైట్ బ్లౌజ్ కూడా. అలా పెయిర్ చేయడానికి ట్రై చేయండి. మొత్తానికైతే ఇది వీడియో అయితే, ఇవి నేను తీసుకున్నది అయితే. ఇవి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా నా వ్లాగ్స్లో మీరు చూడొచ్చు, లింక్స్ అయితే పక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి మీకు నచ్చింది ఏదన్నా ఉంటే ట్రై చేయండి ఓకేనా. నాకైతే ఆ పర్పుల్ కలర్ది నిజంగా చాలా చాలా నచ్చేసింది, టైడ్ అయింది, అందుకే తీసుకున్నాను. మీ అందరు కూడా నచ్చింది కాబట్టి ఈ వీడియోలో షేర్ చేశాను. సో ఇది ఈరోజు వీడియో అయితే. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం మరొక మంచి వీడియోలో కలుద్దాం, అంతవరకు